మొదటి సంతకంతోనే బెల్షాబులు రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. మొదటి సంతకంతోనే పండంటి బిడ్డ అనే పథకం, పేరు కూడా చూడండి ఎంత చక్కగా పెట్టారు, పండంటి బిడ్డ అనే పథకం. పేద గర్భిణీ స్త్రీలకు 10,000 ఇస్తామని చెప్పి చెప్పారు. ఇవన్నీ 2014 మేనిఫెస్టోలో వీళ్ళిద్దరు కలిసి చెప్పినవి. బడికి వెళ్ళే ఆడపిల్లలందరికీ సైకిల్ ఇస్తామన్నారు. ప్రతి అక్క చెల్లెమ్మలకు స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు కుటీర లక్ష్మి అని మరో పథకం అమలు చేస్తామంటూ ఇంకో వాగ్దానం చేశారు. నేను చెప్పినటివన్నీ కూడా నేను చెప్పేటివి కాదు. 2014 ఇదే చంద్రబాబు గారు, ఇదే దత్తపుత్రుడు ఇద్దరు కలిసి వాళ్ళ ఫోటోలు పెట్టి సంతకాలు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి పంపిణీ చేసిన కార్యక్రమం, వాళ్ళు చెప్పినటివి ఇవన్నీ. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన ఈ వాగ్దానాల్లో, 2014 ఇచ్చిన ఈ వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానమైనా కూడా ఈ బాబు, ఈ దత్తపుత్రుడు అమలు చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇలా రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఇద్దరు కలిసి 2014 మేనిఫెస్టో అని చెప్పి ఇవన్నీ చెప్పి అక్క చెల్లెమ్మలకోను, అక్క చెల్లెమ్మలు నమ్మిన అక్క చెల్లెమ్మల్ని నట్టేట ముంచి, నమ్మిన అక్క చెల్లెమ్మల్ని నట్టేట ముంచి ఒక్క రూపాయి కూడా పొదుపు సంఘాల రుణాలను తీర్చకుండా చంద్రబాబు దత్తపుత్రుడు ఎగ్గొట్టారు. అక్క చెల్లెమ్మల్ని అప్పులు పాలు చేశారు. పైగా అప్పటిదాకా అమల్లో ఉన్న 0 వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి దాన్ని రద్దు చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారు బాబు విడిపిస్తాడని నమ్మి డబ్బు కట్టని, ఆ డబ్బు కట్టని వారి బంగారాన్ని, ఆ అక్క చెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తూ ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు చోద్యం చూస్తూ నిలబడ్డాడు తప్ప ఆ అక్క చెల్లెమ్మలను ఆదుకోవాలి అని చెప్పి కనీసం మనసు కూడా కరగలేదు ఈ పెద్ద మనిషికి. గ్యాస్ సిలిండర్ల మీద 12 పన్నెండు సిలిండర్ల మీద నెలకు 100 రూపాయలు, 1200 రూపాయలు, 5 ఏళ్ళు కలిపి 6,000 రూపాయలు. గ్యాస్ సిలిండర్ల మీద 6,000 రూపాయలు సబ్సిడీ అన్న వీరు, అక్క చెల్లెమ్మలకు 1 రూపాయి కూడా సబ్సిడీ మీద ఇచ్చిన పుణ్యం కట్టుకోలేదు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయలేదు. చేయకపోగా విజయవాడలో కాల్మనీ సెక్స్ రాకెట్ను వీరు జాయింట్ ప్రభుత్వం దుర్మార్గంగా నడిపి ప్రతి పథకానికి మహాలక్ష్మి అంటారు, కుటీర లక్ష్మి అంటారు, అమ్మవారు పేరు పెట్టి వాగ్దానాలు చేసి మోసం చేసిన వీరు మళ్ళీ ఆ మోసాన్ని కొనసాగిస్తూ ఈరోజు మళ్ళీ మహాశక్తి అని చెప్పి మళ్ళీ మోసానికి తెరదీస్తూ ఉన్నారు. కుటీర లక్ష్మి వెళ్ళిపోయింది, మహాలక్ష్మి వెళ్ళిపోయింది, ఇప్పుడు మహాశక్తి అనే పేరుతో మళ్ళీ మోసానికి మళ్ళీ తెరదీస్తూ ఉన్నారు. బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం, గర్భిణీ తల్లులకు చేసిన వాగ్దానం ఇంకో మోసం, బడికి వెళ్ళే పిల్లలకు, ఆడపిల్లలకు చేసిన వాగ్దానం మరో మోసం, ఇల్లాలకి ఇస్తానన్న సిలిండర్ల సబ్సిడీ సైతం ఇంకో మోసం, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు చేస్తా అన్న రుణమాఫీ దారుణమైన మోసం, బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం ఇంకో దుర్మార్గమైన మోసం, అవ్వలకు సైతం ఓట్ల కోసం చివరి 2 నెలలు మాత్రమే
పెన్షన్ పెంచి చేయాలనుకున్నది ఇంకో గజమోసం. పెన్షన్ను కూడా 4 సంవత్సరాల 10 నెలలు ఇచ్చింది 1000, ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రం అవ్వల్ను సైతం మోసం చేసేందుకు 2 నెలల ముందు మాత్రమే 2000 చేసి 2000 ఇచ్చేసామని చెప్పి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఊదర కొడతా ఉన్నారు. ఇలా కడుపులో ఉన్న బిడ్డ మొదలు పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అక్క చెల్లెమ్మలందరికీ కూడా వీరు చేసిన మోసం దగ ఒక్కసారి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మళ్ళీ అక్క చెల్లెమ్మలకు ఇంటింటికి ఇంతిస్తామని, బీసీ అక్క చెల్లెమ్మలకైతే ఇంకా ఎక్కువ ఇస్తామని మళ్ళీ కొత్త అబద్ధాలు, మళ్ళీ కొత్త మోసాలు ఇవి మళ్ళీ మొదలయ్యాయన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఇదే బీసీల మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు. ఇదే బాబు, ఇదే దత్తపుత్రుడు 2014లో వాళ్ళ మేనిఫెస్టోలో బీసీలకు ఎన్ని వాగ్దానాలు చేశాడో తెలుసా? ఏకంగా 143 వాగ్దానాలు చేశాడు బీసీలకు. ఎన్ని ఇచ్చాడు, ఎన్ని చేశాడో తెలుసా? ఏకంగా 1 పెద్ద 0.